రైతుకు అండగా భరోసాగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద బాబు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతుల నుంచి డైరెక్ట్ గా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 75 కిలోల వరి ధాన్యం బస్తా 1740 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులెవరూ దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవద్దని మోసపోవద్దన్నారు ఎమ్మెల్యే ఆనంద్ బాబు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నాకు విజ్ఞప్తులు వచ్చినాయి. దళారులు రంగప్రవేశం చేశారు, రేట్లు తగ్గించేస్తున్నారు. 1300, 1350 ఈ విధంగా కొంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎంఎస్పికి గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలి. చేయడానికి చర్యలు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా దళారులు బెడ తప్పిద్ది, లేదంటే వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రేటు కూడా పెంచేస్తారు. అప్పుడు రైతు నష్టపోకుండా ఉంటాడనేది మనకు వచ్చినటువంటి విజ్ఞప్తులు. నేను కూడా మొన్న శనివారం ఈ అంశం మీద జిల్లా పరిషత్ జల్లబాడి మీటింగ్ జరిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నాడు అక్కడ. ఆ సమావేశంలో ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేదే తడవగా నాకు 5 గంటలకల్లా ఫోన్ చేశాడు జేసీ గారు. సోమవారం మనం సెంటర్ ఓపెన్ చేసేద్దామండి, కొనుగోలు మొదలు పెడదాం. దానికి వారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తామండి. నేను ఉదయం చెప్పాను మీటింగ్లో 5 గంటలకల్లా సోమవారానికి ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేద్దామని శనివారం నాకు సాయంత్రానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. దీనికి ఆచరణాత్మకంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, తేమ శాతం 17% ఉండాలని ఆ పైన ఉంటే కొంత ఆ కొనుగోలు రేట్ ఏదైతే ఉందో దానిలో కొంత పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుందని చెప్పి రాఘవగోపాల్ గారు చెప్పాడు. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు ప్రభుత్వ పరంగా ఈ రైతు సేవా కేంద్రానికి ధాన్యం